హాయ్ అండి అందరికి నమస్తే. నిన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ సంబంధించి ఫండ్ అయితే చాలా మందికి వైఎస్ఆర్ రైతు భరోసా 2000 రూపాయలు వాళ్ళ అకౌంట్ కి అయితే జమ చేశారు కదా, సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో చాలా మంది కామెంట్స్ చేశారు, మాకు కొంతమంది పడిందని కొంతమంది పడలేదని కామెంట్ చేశారు. అలాగే కొన్ని కామెంట్స్ చూసుకుంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ గురించి, సో చాలా మంది కొత్తగా ఇంకా అప్లై చేసుకున్న అర్హత ఉన్నా కూడా మాకు అప్లై కావడం లేదు, ఆన్లైన్ లో న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ వదిలినా కూడా మాకు అక్కడ అప్లై చేస్తుంటే, సో మేము ఆధార్ నెంబరు మా మొబైల్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తుంటే క్యాప్చా ఎంటర్ చేస్తుంటే రాంగ్ క్యాప్చా అనేసి వస్తుంది, మాకు రిజిస్టర్ కావడం లేదు. సో మేము మీ సేవల చుట్టూ సిఎస్సి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాము, సో మా పరిస్థితి ఏంటి అనేసి చాలా మంది కొన్ని కామెంట్స్ అయితే చేశారు. సో మీరు ఎక్కడ దిగులు చెందాల్సిన అవసరం లేదండి. సో నిన్న మనకి ఏబీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న లైవ్ కండక్ట్ చేశారు కదా, లైవ్ లో మీకు ఫండ్ అయితే రిలీజ్ చేశారు కదా. సో అక్కడ చెప్పడం ఏంటంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోకని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీ సచివాలయం సపోర్ట్ తీసుకోండి అనేసి చెప్పడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి కూడా అర్హత ఏదో కల్పిస్తాము, సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వాళ్ళు అప్లై చేసుకుని సో నెక్స్ట్ ఫండ్ లో వాళ్ళకైతే ఫండ్ అయితే రిలీజ్ చేస్తాం నెక్స్ట్ రిలీజ్ చేసే దాంట్లో అనేసి చెప్పడం జరిగింది. సో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కానీ మీ బ్యాంక్ పాస్బుక్ కానీ మీ పట్టా పాస్బుక్ కానీ తీసుకొని మీ సచివాలయంకి అయితే వెళ్ళండి, వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ప్రస్తుతానికి ఓన్లీ మాకు ఇదొక్కటే మా వైఎస్ఆర్ రైతు భరోసా మాత్రం పనిచేస్తుంటే సో పర్లేదు మీరు అప్లై చేయండి, సో ఓకేనా. సో అక్కడికి వెళ్ళినా ఇవ్వండి, లేదంటే అగ్రికల్చర్ ఆఫీస్లో కూడా అండి, వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తారు పనిచేయడం ప్రజెంట్ పనిచేయండి అంటే, సో పనిచేసినప్పుడే చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వండి, ఓకేనా. సో మీరు ఆన్లైన్లో చేసుకునే దాన్ని బట్టి అక్కడ వాళ్ళ దగ్గర ఇస్తే కొంచెం ఫైల్ అనేది మూమెంట్ అనేది కొంచెం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంది, కనుక మీరు అక్కడే ఒకసారి ఇవ్వండి, ఓకేనా. సో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేదు, సో ఫైల్ తీసుకుని వాళ్ళకి ఇవ్వండి, ఓకేనా. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.